భువనేశ్వరి ఇదో తరహా ఓదార్పు యాత్ర ఇప్పటి వరకు ఓదార్పు యాత్ర అనగానే అందరికీ జగన్మోహన్ రెడ్డి గుర్తుకొస్తారు అప్పట్లో హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ఆర్ మరణించిన విషయం తెలిసిందే తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక మరణించిన అభిమానుల కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ ఓదార్పు యాత్ర చేశారు ఈ యాత్రే కాంగ్రెస్ పార్టీకి జగన్ కుటుంబానికి మధ్య చిచ్చు తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు అందరికీ తెలిసిందే మళ్లీ అలాంటి యాత్రే అంటే ఓదార్పు యాత్ర పేరు మళ్లీ ప్రముఖంగా వినిపిస్తోంది కాకపోతే ఇప్పుడు వినిపించేది భువనేశ్వరి వైపు నుండి స్కిల్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే తమ అభిమాన నేత జైలుకి వెళ్లడాన్ని జీర్ణించుకోలేని నూట ఐదు మంది అభిమానులు చనిపోయారట అందుకని వాళ్ల కుటుంబాలను పరామర్శించి మనోధైర్యాన్ని నింపడానికి భువనేశ్వరి తొందరలోనే ఓదార్పు యాత్ర చేయబోతున్నట్లు సమాచారం చంద్రబాబు అరెస్ట్ కారణంగా చనిపోయిన వాళ్ల కుటుంబాలను తాను తొందరలోనే వ్యక్తిగతంగా కలుసుకోబోతున్నట్లు ఆమె ప్రకటించారు మృతుల కుటుంబాలను కలిసి మనోధైర్యం కల్పించబోతున్నారంటే అది ఖచ్చితంగా ఓదార్పు యాత్ర అవుతుందని తమ్ముళ్లు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టేశారు భువనేశ్వరి చేయబోయే యాత్రకు ఇంకా అధికారికంగా పేరును ప్రకటించలేదు అయితే ఇప్పటికే పార్టీ నేతల్లో భువనేశ్వరి ఆధ్వర్యంలో ఓదార్పు యాత్ర ప్రారంభమవుతోందనే ప్రచారం అయితే జరిగిపోతోంది చనిపోయిన వాళ్ల కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా భువనేశ్వరి కలిసేందుకు అవసరమైన ఏర్పాట్లు రూట్ మ్యాప్ సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం భువనేశ్వరి ఓదార్పు యాత్రలో రెండు పాయింట్లున్నాయి మొదటిదేమో బాధిత కుటుంబాలను కలిసి ఓదార్చి ఆర్థికంగా ఎంతో కొంత సాయాన్ని ప్రకటించడం ఇక రెండో పాయింట్ ఏంటంటే యాత్రకు వెళ్లిన ప్రతి ప్రాంతంలోనూ చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో జనాల మద్దతును కూడగట్టడం చంద్రబాబుపై అన్యాయంగా కేసులు మోపి అక్రమంగా అరెస్టు చేసి జైలులో పెట్టి హింసిస్తున్నారని భువనేశ్వరి ప్రచారం చేయబోతున్నారు తన ప్రచారం వల్ల చంద్రబాబుకు బాగా సింపతి వస్తుందని బహుశా ఆమె అనుకుంటున్నట్లున్నారు సో రెండో అంశాలు వస్తాయి కాబట్టి తొందరలోనే జనాల్లోకి వెళ్లడానికి ఓదార్పు యాత్రను వేదికగా మార్చుకోవాలని ఇప్పటికే భువనేశ్వరి డిసైడ్ అయ్యారు కోర్టులో విచారణ తరువాత ముహూర్తం ఫిక్స్ చేసుకుంటారు